నమస్తే, నా పేరు శ్రీనివాస్. ఒంగోలు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రవిప్రియ మాల్లో 3D మరియు AR మ్యూజియంను ప్రారంభించిన మంత్రి బాలినేని. వైభవంగా జరుగుతున్న వినాయక చవితి నవరాత్రులు పోషణ మహోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ టి భాస్కర్ ప్రకాశం భవనం వద్ద పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టగా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పోలా భాస్కర్ ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ రిమ్స్ వరకు సాగింది. చర్చ్ సెంటర్ వద్ద మానవ హారం చేపట్టారు. ఉండేలా తీర్చి తిట్టుతానని ఈ రోజు నేను ఒకలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం ఈ రోజుతో ప్రారంభమైంది. నెల రోజుల పాటు ప్రజల్లో పౌష్టికాహారం మీద అవగాహన కల్పించడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నాం. ప్రకాశం జిల్లాలో నెల రోజుల పాటు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో, అంటే మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, RWS డిపార్ట్మెంట్, అర్బన్ లోకల్ బాడీస్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాలని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ముఖ్యంగా గ్రామాల్లో. నగరంలో రవిప్రియ మాల్ అండ్ మల్టీప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన 3D మరియు AR మ్యూజియం మ్యాజిక్ వరల్డ్ ను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు, అనంతరం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రవిప్రియ మాల్ చైర్మన్ కంది రవిశంకర్, డైరెక్టర్ సాయినాథ్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
రవిప్రియ మాల్ మరి మల్టీప్లెక్స్ గతంలో సంవత్సరాల క్రితం ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మ్యాజిక్ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. మరి రవి గారు మొదటి నుంచి కూడా ఒక డేస్ చెప్ చేస్తాడు మొదటి నుంచి కూడా. ఏదైనా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే కొద్దిగా డేర్ కావాలి. ఆ సాహసం మన ఒంగోలు పట్టణంలో మరి మల్టీప్లెక్స్ కట్టడం కానీ మరి ఇట్లాంటి మ్యాజిక్ వరల్డ్ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేసినటువంటి రవి గారికి అభినందిస్తా ఉన్నా. మరి ఇది బాగా సక్సెస్ కావాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా కూడా అన్ని ఇంకా రకాలుగా ఇంకా డెవలప్ కావాలని చెప్పి నేను ప్రార్థిస్తూ రవికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. వాళ్ళ తనయులు ఇద్దరు కూడా మరి ముగ్గురికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బైపాస్ సెంటర్ వద్ద శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి మండపాలకు ప్రత్యేక అలంకరణ చేసి విశిష్ట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కండి సార్, వేదిక ఎక్కండి ఒకసారి. కూర్చోండి సార్ ప్లీజ్. ఇటు మీడియా పోజీ అందరూ అన్న
అందరూ బాగా చేసుకుందామని ప్రతిరోజు కోరుకుంటున్నాం. మా గుడి రోజుకు రోజుకు డెవలప్ చేసుకోవాలని, ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఏదో ఒక కార్యక్రమం చేద్దామని మేము కోరుకుంటా ఉన్నాం. మా కంపెనీ వేదిక మీద మాట్లాడిన కొత్త, నాకు ఇక్కడ ఎవరు తెలీదు, మా నాగేశ్వరరావు గారు తీసుకొచ్చారు ఉన్నారని చెప్పి మీ కోసం మేము ఎప్పుడు తోడుంటాము, ఇబ్బంది ఏమీ లేదు, ఏ విషయమైనా కూడా మా కాడికి వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఏది ఎలాంటి ఆర్థిక పరిస్థితులు కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా కూడా మేము ఇబ్బంది ఏమీ లేదు, దాన్ని బట్టేసి మీరు ఆలోచించి జాగ్రత్తగా చేసుకోండి. నగరంలోని పవర్ ఆఫీస్లో జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ 2కి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలు, పోల్స్ ఎక్కడం వంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని చీఫ్ జనరల్ మేనేజర్ కె నందకుమార్ పరిశీలించారు. మళ్ళీ జాగ్రత్తగా కిందకి దిగండి, టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మెల్లగా దిగండి, తొందరపడద్దండి, మెల్లగా జాగ్రత్తండి, దూకం బాగా తీసుకున్నారు, అట్లా మెల్లగా మెల్లగా ఇంకొంచెం దూరం. ఏ ఇబ్బంది ఏం లేదు, 8వ నెంబర్ పోల్ బాగా ఎక్కాడు పిల్లోడు, చిన్నగా ఎక్కండి, తొందర ఏం లేదు, పరుగు పందెం కాగదు, దమ్ము తీసుకోండి, ఊపిరి తీసుకోండి, ఎక్కండి జాగ్రత్తగా. ఫెయిల్ 11, పాస్ 12, పాస్ 13, ఫెయిల్ 14, పాస్. పరీక్ష నెంబర్ 1 ఫస్ట్ అభ్యర్థుల యొక్క ఇచ్చిన సర్టిఫికేట్లన్నింటినీ వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత సైక్లింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ తర్వాత మీటర్ రీడింగ్ తీయాలి, ఫైనల్గా అభ్యర్థి పోల్ క్లైంబింగ్ అనగా పోల్ను ఎక్కడం జరుగుతుంది. ఈ విధంగా 4 దశల్లో ఈరోజు ఈ యొక్క అర్హతా పోటీలను ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. ఈ పోటీలు ఉదయం టిఫిన్ కానివ్వండి, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం మరియు స్నాక్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని నిరుద్యోగులందరూ ఉపయోగించుకోవాలని, ఈ మంచి అవకాశాన్ని క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ఇంతవరకు జరగలేదు. గత రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు 4000 మందిని తీసుకోవడం జరిగింది, ఇప్పుడు 5107 మందికి మొత్తం సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎక్కువ భారీగా ఈ రిక్రూట్మెంట్ చేయటం చాలా సంతోషదాయకం. నిరుద్యోగులందరికీ ప్రభుత్వం అందిస్తున్న ఈ యొక్క సహకారాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వామపక్ష నాయకులు అన్నారు. రాష్ట్ర విభజన నాటి హామీలు నెరవేర్చకపోగా ఎప్పటి నుండో ఉన్న చరిత్ర గల తెలుగువారి బ్యాంక్ ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తూ తెలుగువారి పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతుందని, అన్యాయం చేస్తుందని విమర్శించారు. నల్ల పేరుల వెలికి తీసనని నల్ల డబ్బంత ప్రజల
రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మన బ్యాంకుల హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి బొంబాయి తరలిపోతూ ఉంది. గతంలో రెండు బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ రెండు కూడా హైదరాబాద్లో మనకు ఇవాళ హెడ్ ఆఫీస్ ఉండేది. మన రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా వారిపైన మనం ఒత్తిడి తేవడానికి అవకాశం ఉండేది, కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం ఇప్పుడు కర్ణాటకలో సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉండబోతూ ఉంది. తెలుగు ప్రజలు ఏర్పాటు చేసుకున్న బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ రెండు కూడా ఇతర బ్యాంకుల్లో విలీనం చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఇవాళ బ్యాంకుల్లో ఉన్న సిబ్బంది తగ్గిపోతారు. ఇప్పటికే ఇవాళ కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయదారి నిర్మాణానికి నిధులు కూడా అడగడం లేదు. విద్య వైద్య సంస్థలకు నిధులు సక్రమంగా ఇవ్వాలా, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించి అక్కడ ఉన్న డివిజన్ రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ ప్రత్యేక హోదాకు కూడా ఇవాళ మంగళం పాడింది. ఇవాళ 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదు? కాబట్టి రాబోయే రోజుల్లో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకొని ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపైన మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సవరించేంత వరకు, ఈ రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల తరఫున, సిపిఐ సిపిఎంల తరఫున ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా స్థానిక సత్యనారాయణపురం కర్వది బజార్ విఘ్నేశ్వర కమిటీ వారి ఆధ్వర్యంలో విజేత హాస్పిటల్ సమీపంలో గత 16 సంవత్సరాల నుండి వినాయక మండపాలు పెట్టి పూజిస్తున్నామని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తా మల్లికార్జునరావు, ఉప్పుడూరి చంద్రశేఖర్, పందిళ్ళ వీరాంజనీయులు, పూజారి దేవి అనిల్ కృష్ణ గురూజీ పాల్గొన్నారు. చెప్పండి మామ అస్మాకం సీతారామరామి కొంచెం శృతి తప్పితే మన కత్తితో సామె నాతో వ్యవహారం శ్రీ గురుభ్యో నమః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ గురుభ్యో నమః శ్రీ వికాస మహాగురుభ్యో నమః ప్రియ భగవద్బంధువులారా, భక్తాగ్రగణ్యులారా, పరమ భాగవతోత్తములారా, మన ఒంగోలు పట్ట ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో సత్యనారాయణపురం విజేత హాస్పిటల్ దగ్గర గత 16 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ముగించుకొని ఈ సంవత్సరంతో కలిపి 16వ సంవత్సరంలో అడుగుపెడుతూ విగ్రహానికి అలంకారాదులను, పుష్పాది అలంకారాదులను, వస్త్రాది అలంకారాదులను వైభవంగా నిర్వహించి వినాయక వ్రతాన్ని పూర్తి చేసుకుని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ విచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరించి పులకించి పునీతులు అవుతూ ఉన్నారు. అలాగే ఈ ఉత్సవ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో వైభవంగా ఈ వినాయక నా సప్తరాత్రి ఉత్సవాలు వినాయక చవితి నవరాత్రులను నగరంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక మండపాల్లో కొలువు తీరిన గణనాథులకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. మండపాల వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు చేస్తూ భక్తి పాటలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ం నారాయణీవ్రతం పూజయామి, ఓం మహదే నమః మరుగతవ్రం పూజయామి, ఓం అటువంటి
నివారణార్థం మమ వరసిప్పు వినాయక కర్మని పదాదు నిరుదుఃఖమైన పరిసమ విజ్ఞప్తి ఆరో తారీఖు అనుసంధాన కార్యక్రమం ఉంది. భక్తి భవన ఈ అనుసంధాన కార్యక్రమంలో నెల్లూరు బస్టాండ్ వద్ద గల బావాజీ మఠంలో గల వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పూజలు భజనలు నిర్వహించారు. ఓం నమ శివాయ. నిన్న జరిగినటువంటి వినాయక చవితి సందర్భంగా చాలా విశేషంగా జరిగింది. వినాయక చవితి జనాదరణ రోజు రోజుకు పెరుగుతున్న ఈ విఘ్నేశ్వర స్వామి వయస్సు ప్రతి సంవత్సరం విశేషంగా వినాయక చవితికి మాత్రం చాలా గొప్పగా ఈ పండగ చేసుకుంటూ జనాదరణ పొందుతూ ఉన్నాము. మాకు వీరబ్రహ్మాచారి గారు అని చెప్పిన పంతులు గారు, దీక్షితులు గారు మాకు బాగా సహకారం అందిస్తూ ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మైకేబుల్ వాళ్ళు కూడా మాకు చాలా విశిష్టంగా వస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. కాబట్టి భక్త మహాశయులకు ఒకటే విజ్ఞప్తి, ఆలయ నిర్మాణ సందర్భంగా మాకు సహకరించవలసిందిగా భక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటూ ఓం విఘ్నేశ్వరాయ నమః. మన ఒంగోలు పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి ఒంగోలు పట్టణంలో నెల్లూరు బస్టాండ్లో వేయించేసి ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి రుద్రేశ్వర స్వామి వారి యొక్క ఆలయమునందు భాద్రపద శుద్ధ చవితి రోజున స్వామివారి యొక్క విశేషంగా పంచామృత అభిషేకాలు పుష్పాలంకరణ ఇవన్నీ చేసి ఉన్నాము. షోడశోపచార పూజలు పద్మనాభం గారు వారు కుటుంబ సభ్యులు అందరూ కూడా నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమం చేపట్టాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. కనుక ఈ యొక్క దేవాలయమునకు వస్తున్నటువంటి భక్తులు తదితర గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క నూతన దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి అందరూ కూడా భాగస్వాములై సహకరించి ధన రూపేణా వస్తు రూపేణా సమర్పించి స్వామివారి ఆలయ నిర్మాణ కర్తలు కావలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం. వినాయక చవితి ఉత్సవాలు స్థానిక ఆర్టీసీ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి నాగరాజం, పి హరికృష్ణ, పివి శ్రీనివాసరావు, బాలకృష్ణ, డి అలేక తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఆర్టీసీ కాలనీ సత్యనారాయణపురంలో 16 సంవత్సరాల నుంచి వినాయక నిమగ్నం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆర్టీసీ కాలనీ అండి. ఈ ఆర్టీసీ కాలనీలో 17 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం చాలా బాగా చేసుకుంటాము. ప్రతిరోజు అలంకారం చేస్తాము. ఇలా రోజుకి ఒక అలంకారం చేస్తాము. ఒకరోజు పూలతోటి, పండ్లతోటి, కూరగాయలతో ఎటువంటి తారతమ్యాలు ఉండవు, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా చాలా ఆనందంగా మన ఇంట్లో ఫంక్షన్ లాగే ఇక్కడ మేము వినాయక చవితి చేసుకుంటాం. వినాయక చవితి బాగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఆర్టీసీ కాలనీలో అరేల్ రోడ్డు దగ్గర సత్యనారాయణ సైనిక సెంటర్ దగ్గర ఇక్కడ అందరూ బాగా ఆర్టీసీ కాలనీలో అందరూ బాగా కలిసి అందరూ హ్యాపీగా ఆనందంగా నా జాబ్ జరుపుకుంటాం. నేను 40 సంవత్సరాల నుంచి ఆర్టీసీ కాలనీ ఉంటున్నాను. మా నేటికొకళ్ళం అందరమీ యూనిటీగా ఉండి అలంకారం చేయటం కానీ, ఆ దేవుడికి అన్నీ చేసుకోవడం కానీ, నైవేద్యాలు కానీ అన్నీ కలిసిమెలిసి చేసుకుంటాం. ఈ కాలనీలో కానీ మాకు కానీ అందరికీ కానీ విఘ్నేశ్వరుడు సకల ఐశ్వర్యాలను ఇస్తూ మమ్మల్ని చాలా ఆనందంగా ఉంచుతున్నారు. మేము చాలా సంతోషంగా వినాయక చవితి ఉత్సవాలను జరుగుతుంది. నాకు మ్యారేజ్ అయ్యింది 10 సంవత్సరాలు అవుతుందండి. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ ఎలా ఉండేదంటే చాలా కొత్తగా ఉండేది నాకు. ఇందంతా ఒక పండగ వాతావరణం. చాలా పెద్ద పండగ ఏదంటే మా అందరికీ కూడా వినాయక చవితేనండి. అందరికీ పెద్ద పండుగ సంక్రాంతి అంటే మాకు మాత్రం వినాయక చవితేనండి. మేము 10 రోజులు ఉండండి, 14 రోజులు ఉండి, ఎన్ని రోజులైనా సరే స్వామి దగ్గర మేము తెల్లవారుతూ మేల్కొని ఆయనకి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రవిప్రియ మాల్లో 3D మరియు AR మ్యూజియంను ప్రారంభించిన మంత్రి బాలినేని, వైభవంగా జరుగుతున్న వినాయక చవితి నవరాత్రులు, పోషణ మహోత్సవం సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ పి భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.